రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో హిట్ అందుకున్న ఆయన సైరా సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నారు తర్వాత వచ్చిన ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకున్న ఆయన తదుపరి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రయోజనం ముందుకు రాబోతున్నారు ఆచార్య దారుణమైన డిజాస్టర్ కావడంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు గాడ్ ఫాదర్ పైనే ఉన్నాయి మలయాళంలో సూపర్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు దసరా కానుగ్గా ఈ సినిమాని అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టేజర్కు మంచి స్పందన దక్కింది ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు గాడ్ ఫాదర్ ఫైనల్ కట్ కాఫీ రెడీ అయిందని తెలుస్తోంది ఫైనల్ కాఫీని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన ఇంట్లో వీక్షించారని చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫైనల్ కట్ చూపించిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తారని సినిమా యూనిట్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూడగా ఫైనల్ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ గారు బాగా ఎగ్జైట్ అయ్యారని తెలుస్తోంది సినిమా గ్రిప్పింగ్గా వచ్చిందని అనుకున్న రీతిలోనే సినిమా వచ్చిందని ఆయన దర్శకుడు మోహన్ రాజాను ప్రశంసించినట్లు చెబుతున్నారు ఎలాంటి అవుట్ ఫుట్ రావాలనుకున్నామో అలాంటి అవుట్ రాబట్టారని చెబుతూ మోహన్ రాజా ఆయన అభినందిస్తున్న టాక్ అనిపిస్తోంది ఇక అక్టోబర్ ఐదవ తేదీన ప్రేక్షణల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఏమైనా అదనపు హంగులు జోడించవచ్చా అనే విషయంపై సినిమా యూనిట్ తన మొలకలై ఉందని తెలుస్తోంది ఈ సినిమాలో నయనతారా సత్యదేవ్ సల్మాన్ ఖాన్ పూరి జగన్నాథ్ సునీల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చే ఐటమ్ సాంగ్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లేలా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది